లోక్సభ స్పీకర్ ఎవరు? ఇప్పుడు అందరిలోనూ ఇదే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. త్వరలోనే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండటంతో స్పీకర్ ఎన్నిక అనివార్యమనే చెప్పాలి. దీంతో ప్రతిష్టాత్మకమైన ఆ అవకాశం ఎవరికి దక్కుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీకే 100% అవకాశమున్నా మిత్రపక్షాలు కూడా తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ ఉండడం, పైగా టీడీపీ అభ్యర్థికి మద్దతిస్తామని విపక్ష ఇండియా కూటమి ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో వరుసగా 3 సార్లు ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టింది. దీంతో మిగిలిన అంశాలపై, పదవులపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. వాటిలో ప్రధానంగా లోక్సభ స్పీకర్ ఎవరన్న దానిపై అత్యంత ఆసక్తికర చర్చ సాగుతోంది. లోక్సభ సజావుగా సాగడంలో స్పీకర్ పాత్ర చాలా కీలకం. పైగా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి లోక్సభ సభ్యుల బలంలో మరీ అంత తేడా ఏమీ లేదు. దీంతో విపక్షాల నుంచి అధికార పక్షానికి వాడి వేడి ప్రశ్నలు, గట్టి ప్రతిఘటన ఎదురవుతుంటుంది. ఇలాంటి వేళ సభను సజావుగా నడిపించడంలో స్పీకర్ చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకే ఈసారి లోక్సభ స్పీకర్ ఎవరన్న విషయంలో అధికార పక్షం మరింతగా ఆచితూచి వ్యవహరిస్తోంది, చర్చోపచర్చలు చేస్తోంది. వాస్తవానికి నరేంద్ర మోడీ గత 10 ఏళ్ల పాలన చూస్తే తిరుగు లేకుండా సాగిపోయింది. పేరుకు ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నా బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ వచ్చింది. దీంతో 16వ లోక్సభకు కమలం పార్టీ తరపున ఎంపీగా ఉన్న సుమిత్రా మహాజన్, 17వ లోక్సభకు ఓం బిర్లాను స్పీకర్గా ఎంపిక చేశారు. సభలో పూర్తి మెజారిటీ ఉండడం, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో సభా వ్యవహారాలు సజావుగా సాగిపోయాయి. కానీ ఈసారి అలా ఉండే పరిస్థితి లేదనే చెప్పాలి. ఏమాత్రం తేడా వచ్చినా భాగస్వామి పక్షాలు ఓవైపు, విపక్షం ఓవైపు సభలో గట్టిగా గొంతెత్తే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల మధ్య కాబోయే లోక్సభ స్పీకర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో మోడీ షా ద్వయం ఏం ఆలోచన చేస్తున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోయినా ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా ఉంది. దీంతో సహజంగానే స్పీకర్గా కమలం నేతలే ఉండే అవకాశం ఉంది. అయితే కేంద్రంలో ప్రస్తుతం టీడీపీ కీలక భాగస్వామ్య పక్షంగా వ్యవహరిస్తోంది. దీంతో ఆ పార్టీ సైతం లోక్సభ స్పీకర్ పదవి తమకివ్వాలని కోరుతున్నట్లుగా సమాచారం. భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడే దేశ రాజకీయం కీలక మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ స్పీకర్ ఎన్నికలో టీడీపీ తన అభ్యర్థిని బరిలో నిలిపితే ఆ పార్టీ క్యాండిడేట్కు ఇండియా కూటమి సభ్యులు సైతం మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తారని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో స్పీకర్ పదవి చాలా కీలకమైందని, బీజేపీ ఆ పదవిని దక్కించుకుంటే టీడీపీ జేడీయూలతో పాటు ఇతర పార్టీలను చీల్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారాయన. అప్పుడు స్పీకర్ తీరు చాలా కీలకంగా మారుతుందని చెప్పుకొచ్చారు రౌత్. ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మైనే సునాయ్ హమ్నే సునా హై కి చంద్రబాబు నాయుడు జీనే లోక్సభ కా స్పీకర్ పద మాంగా హై జో ఉన్సే డీల్ హువా హై యే ఠీక్ బాత్ హై చంద్రబాబు జీ కి అగర్ లోక్సభ కే లోక్సభ స్పీకర్ పద పర్ ఇండియా కా కోయి వ్యక్తి నహీ బైఠా తో సబ్సే పహలే నరేంద్ర మోదీ ఔర్ అమిత్ షా తెలుగు దేశం పార్టీ కో తోడ్ దేంగే ఔర్ యే కామ్ శురూ కర్ దియా హై జనతా దల్ యునైటెడ్ నితీష్ కుమార్ కి పార్టీ తోడ్ దేంగే చిరాగ్ పాస్వాన్ కి పార్టీ తోడ్ దేంగే జయంత్ చౌదరి కి పార్టీ తోడ్ దేంగే ఉన్కా కామ్ యే హై జిస్కా నమక్ ఖాతే హై ఉన్కో ఖతమ్ కర్తే హై జిన్కే సాథ్ ఖానే మే బైఠతే హై ఉదర్ హీ ఛేద్ కర్తే హై ఐసే లోగ్ హై బీజేపీ కే హమారా అనుభవ హై తో యే అగర్ చంద్రబాబు నాయుడు జీ నే లోక్సభ స్పీకర్ పద మాంగా హై ఔర్ ఉన్కో అగర్ మిల్తా హై తో హమ్ ఉన్కా స్వాగత్ కరేంగే జరూర్ లేకిన్ స్థితి బదల్ గయీ హై అగర్ హమ్ చాహే తో హమారా బహుమత హమ్ లోక్సభ మే దిఖా సక్తే హై అగర్ చంద్రబాబు కో యే పద నహీ మిలా ఔర్ చంద్రబాబు అప్నా ఉమేద్వార్ ఖడా కర్తే హై तो हम पूरे इंडिया अलायंस में बातचीत करेंगे सब मिलकर और हम ये कोशिश करेंगे पूरा इंडिया अलायंस चंद्रा बाबू के उम्मीदवार के पीछे खड़ा रहे. వాస్తవానికి ఈ నెల 24 నుంచి 18వ లోక్సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
జూన్ 26న కొత్త స్పీకర్ ఎన్నిక ఉంటుంది. పోటీలో ఒకరు మినహా ఎవరూ లేకపోతే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే బీజేపీ తరపున పలు పేర్లు వినిపిస్తున్నా ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వచ్చన్న ప్రచారం ఎక్కువగా సాగుతుంది. అదే సమయంలో నారీశక్తి నినాదంతో మహిళా రిజర్వేషన్ల బిల్లును పాస్ చేసిన మోడీ సర్కార్ కేంద్రంలో పలు కీలక పదవులు వారికి అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో లోక్సభ స్పీకర్ పదవి సైతం మహిళకు అప్పగించాలని చూస్తే కేంద్ర మాజీ మంత్రి బీజేపీ ఎంపీ పురంధేశ్వరికి ఆ అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. దక్షిణాదిపై పట్టు పెంచుకునే వ్యూహంలో భాగంగా ఏపీలోని రాజమండ్రి నుంచి ఎన్నికైన పురంధేశ్వరి బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పైగా మహిళ, ఎన్టీఆర్ కుమార్తె కావడం అదనపు బలం. వీటన్నింటికీ తోడు టీడీపీ ఓవైపు స్పీకర్ పదవిపై దృష్టి సారించిందని ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పురంధేశ్వరిని బీజేపీ తమ అభ్యర్థిగా ఎంపిక చేస్తే ఆమె విషయంలో టీడీపీ అభ్యంతరం చెప్పేందుకు పెద్దగా వీలుండని పరిస్థితి. ఎందుకంటే ఆమె స్వయంగా చంద్రబాబు సతీమణికి సోదరి. వీటన్నింటినీ ఆలోచించే పురంధేశ్వరి పేరు సైతం కమలం అగ్రనేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ సైతం స్పీకర్ పదవిని కోరుకోవడం వెనుక చాలా కారణాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శివసేన నేత సంజయ్ రావుత్ ఈ విషయంలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ అధినేత పైకి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో తమకు లోక్సభ స్పీకర్ పదవి దక్కించుకున్న విషయాన్ని సహచరుల వద్ద ప్రస్తావించినట్లు ప్రచారం సాగుతోంది. పైగా ఓవైపు బీజేపీకి పార్లమెంట్లో సొంతంగా బలం లేదు. ఇలాంటి వేళ మోడీ షా వేసే ఎత్తులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారాయి. గతంలో మహారాష్ట్ర సహా పలుచోట్ల ఏం జరిగిందన్నది అందరూ చూశారు. అవన్నీ దృష్టిలో పెట్టుకోవడం, పైగా తాము కీలక భాగస్వామిగా ఉండడంతో అన్నింటికీ అనుకూలంగా ఉంటుందని టీడీపీ అధినేత స్పీకర్ పదవి తమకివ్వాలని కమలం అగ్రనేతలను కోరుతున్నట్లుగా తెలుస్తోంది. మరి స్పీకర్ విషయంలో కమలం వ్యూహాలు ఎలా ఉన్నాయి, చివరకు ఆ అవకాశం ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తి రేపుతోంది. ఇది వాళ్ళ ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.